ఆనరబుల్ లీడర్ రాహుల్ గాంధీజీ, ఐఎమ్ ఇన్వైటింగ్ యూ టు తెలంగాణ టు విజిట్ హకీంపేట్, పూలపల్లి అండ్ లకచర్ల విలేజెస్ వేర్ ఫార్మర్ ల్యాండ్ అక్విజిషన్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ 3 విలేజెస్. యువర్ చీఫ్ మినిస్టర్ మిస్టర్ రేవంత్ రెడ్డి ఈస్ ట్రయింగ్ టు స్నాచ్ దిస్ ల్యాండ్ ఫ్రమ్ ద హ్యాండ్స్ ఆఫ్ ది పూర్ ఫార్మర్స్ అండ్ మోర్ ఓవర్ ద ఫార్మర్స్ బిలాంగ్ టు ఎస్సీ ఎస్టీ అండ్ బీసీ కమ్యూనిటీస్ అండ్ మోర్ ఓవర్ యువర్ నౌ ద ప్రెసెంట్ సిచ్యుయేషన్ ఇస్ దట్ 16 ఫార్మర్స్ ఆర్ ఇన్ సెంట్రల్ జైల్. యువర్ గవర్నమెంట్ ఈస్ సేయింగ్ దట్ బీఆర్ఎస్ పార్టీ ఈస్ బిహైండ్ దిస్ బిహైండ్ దిస్ స్ట్రగల్ బట్ నో, టోటల్ ఫార్మర్స్ ఆర్ దేర్ హియర్. మొత్తం రైతాంగం ఉన్నారు, ఇక్కడ రైతులు ఉన్నారు. ఇక్కడ ఈరోజు పంజాబ్ రైతులు, అక్కడ మీరు హర్యానా బార్డర్ ఢిల్లీ బార్డర్ల వాళ్ళు నెల సంవత్సరాల పాటు వాళ్ళు ఉద్యమం చేస్తే రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు మీరు మద్దతుగా నిలబడ్డారు. ఈరోజు మీరు ఇక్కడ పంటల గిట్టుబాటు ధర కోసం కాదు ఇక్కడ వీళ్ళు నిలబడ్డది. వీళ్ళు నిలబడ్డది వాళ్ళ భూములు కాపాడుకోనికి, వాళ్ళ రక్త మాంసాలతోని పిండి సంపాదించిన భూములు వాళ్ళు కాపాడుకోనికి వాళ్ళు పోరాటం చేస్తున్న నెల రోజులకి వెళ్ళి ఆ భూములు ఈరోజు రేవంత్ రెడ్డి గారు గుంజుకుంటుండ్రు, మూసి ప్రక్షల అంటుండ్రు, మరో మూసి ఇక్కడ తయారు చేస్తుండ్రు. ఈరోజు దేశ ప్రపంచ వ్యాప్తంగా 248 దేశాలలో ఉన్న నదులను మరి టెస్టింగ్ చేస్తే ఫార్మా కంపెనీల వల్ల 140 చెరువులు నాశనం అయిపోయినాయని చెప్పి రిపోర్ట్ వచ్చింది. నేను మొత్తం రిపోర్ట్తో సహా ఇప్పుడు రైతు కమిషన్కు నేను ఇక్కడ ఇస్తా ఉన్నా ఇక్కడ బీఆర్కే భవన్లో ఉన్న రైతు కమిషన్కు నేను ఈరోజు ఇస్తా ఉన్నా. నేను అందుకనే ఒకటి చెప్తున్నా, ఈరోజు ఇక్కడ నడుస్తున్నది ఒక మాఫియా ప్రభుత్వం. అందుకని రేవంత్ రెడ్డికి ఇదివరకు చెప్పిన రేవంత్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు పులివెందులో ఉంటారు, మరి కేసీఆర్ గారు ఆయన కాన్స్టిట్యున్సీ, కేటీఆర్ వాళ్ళకి ప్రతి ముఖ్యమంత్రి అభ్యర్థి వాళ్ళ కాన్స్టిట్యున్సీలో బలంగా ఉంటారు. కానీ ఆ రోజు భారతదేశంలో మొట్టమొదటి ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో ఇంత వ్యతిరేకత తెచ్చుకున్నారు. నువ్వు ఒక దీపావళి పోలేవు, ఓ దసరాకు పోలేవు, ఓ సంక్రాంతికి పోలేవు. ఈ రోజు నీ కలెక్టర్ పోతే నీ కలెక్టర్ను కొట్టిండ్రు, నీ ఏది ఆఫీసర్ పోతే వెంకరెడ్డి అక్కడ ఉన్న ఆఫీసర్ పోతే ఆయనను కొట్టిండ్రు, స్పెషల్ ఆఫీసర్ పోతే ఆయనను కొట్టిండ్రు. ఈ రోజు దీని మొత్తం కారకు నువ్వు, నీ యాక్ట్ వల్ల, నీ యొక్క చర్యల వల్ల ఈరోజు వాళ్ళని దగ్గర నుంచి నువ్వు కొట్టించే పరిస్థితి ఈరోజు తీసుకొని వచ్చినావు. అందుకనే ఇక్కడ దగ్గరున్న ఎస్ఎంని సాక్షిగా చెప్తున్నా, ఇక్కడ ఉన్న బీఆర్కే భవన్ సాక్షిగా, పాత సెక్రటరియట్ ఇదే, ఇక్కడ ఉన్న ట్యాంక్ బండ్ సాక్షిగా చెప్తున్నా, అక్కడ దానిపైన ఉన్న మహానుభావుల సాక్షిగా చెప్తున్నా, ఈ రోజు నీ పాలనల ఈ పాలన ఒక్క వర్గం కూడా ఈరోజు సంతోషించలేదు. నువ్వు రైతు బంధు ఇస్తా అన్నావు, గిట్టుబాటు ధర ఇస్తా అన్నావు, బోనస్ ఇస్తా అన్నావు, క్రాప్ లీవ్ ఇస్తా అన్నావు, ఇవేవి ఇవ్వకుండా ఒక చాక్లెట్ కూడా ఇవ్వకుండా అదే పోనీ అమ్మాయిని బతికింతే అనుకున్నారు. కానీ చిట్ట చివరికి వాళ్ళ భూములు గుంజుకునే స్థాయికి వచ్చినావు, వాళ్ళ బతుకులు గుంజుకునే స్థాయికి వచ్చినావు. వాళ్ళు తిరగబడి అడిగితే నా బంగారు పుట్టలో ఏలు పెడితే నేను కుట్టానా అనే చీమ అంటది, దాని పుట్టలో ఏలు పెడితే అది గుర్తుంది. అసలు వాళ్ళ జాగు గుంజుకోనికి పోతే వాళ్ళ పైన తిరగబడరా? ఈరోజు మంత్రులు మద్దతు తెలుపుతున్న పొన్న ప్రభాకర్ గారు, శ్రీధర్బాబు గారు, మీరు దృష్టిలో పెట్టుకోండి. ఈరోజు మీరు మద్దతు తెలుపుతున్నారు రేవంత్ రెడ్డి మద్ద సపోర్ట్ గా ఉన్నటువంటి లంపెన్లకు. ఈరోజు కనెక్ట్ చేసిన తప్పు కాదా? వాళ్ళ భూములు వద్దన్న కానీ తీసుకునే ప్రయత్నం చేస్తలేరా? 100% వాళ్ళ మీద దాడి చేయడం కరెక్ట్ కాదు, కానీ రెచ్చగొట్టింది కూడా తప్పే కదా. అంత ఇంట్రెస్ట్ ఎందుకు కలెక్టర్ గారికి? ఆ భూముల పైన అంత ఇంట్రెస్ట్ ఎందుకు? ఈరోజు మీరే ల్యాండ్ ఎక్స్ యాచారాన 14 ఎకరాలు ఉన్నాయి, ఎన్ని కంపెనీలు పెడతారు పెట్టిపోక్కడ? ఈరోజు డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉందా మీ దగ్గర? ఎన్ని కంపెనీలు పెడుతుండ్రు, దేనికోసం పెడుతుండ్రు, ఎంతమందికి ఉద్యోగం ఇస్తారు, దాని పెట్టుబడి ఎంత, దానికి కావాల్సిన స్థలాలు ఎంత, పొల్యూషన్ కంట్రోల్ కోసం మీరు తీసుకోబోతున్న చర్యలు ఎంత ఉన్నాయా డిపిఆర్ నీ దగ్గర? డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇవ్వగలుగుతావా మిస్టర్ రేవంత్ రెడ్డి? నువ్వు ఈరోజు నువ్వు రియల్ ఎస్టేట్ చేయనీకి కేవలం. ఈరోజు అక్కడ ఎక్కడో కర్ణాటక బార్డర్లు ఉన్నది, 100 కిలోమీటర్లు పోతే కర్ణాటక. ఆ బార్డర్లో ఫార్మా కంపెనీలు పెడతారంట, దానికోసం 4 ఊర్ల విలేజర్లు కావాలంట. ఈరోజు దానికోసం అక్కడ వాళ్ళ మీద కేసులు పెడతారంట, భయభ్రాంతులు చేస్తారంట. ఈరోజు మణిపూర్లో రాత్రిపూట కరెంట్ బంద్ చేస్తారు, ఇంటర్నెట్ బంద్ చేసే సౌకర్యాలు తీసేస్తారు, బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్లో చేస్తారు, అక్కడ కరెంట్ తీస్తావు నువ్వు. అదేనా బంగ్లాదేశ్? ఆ ఈరోజు హకీంపేట్ కానీ, రావచర్ల కానీ, లక్చర్ల కానీ, అవన్నీ ఊర్లు, పూలపల్లి, అవన్నీ మణిపూర్లు అవి. ఈరోజు అక్కడ కరెంటు బంద్ చేస్తావు, ఇంటర్నెట్ బంద్ చేస్తావు, మధ్యరాత్రి పోతావు, అరెస్టులు చేస్తావు, 50 మందికి పైగా అరెస్టులు చేస్తావు. ఈరోజు 144 సెక్షన్ ఇవాళకి హైదరాబాద్ లో 144 సెక్షన్ ఉంది. ఈ హైదరాబాద్ లో 144 సెక్షన్ ఎందుకు పెట్టావు నువ్వు? ఎందుకు పెట్టావు? రాహుల్ గాంధీ గారు రావాలి ఈరోజు, ఈ రైతుల మద్దతు తెలపాలి, వీళ్ళ తరపు నిలబడాలి. ఇక్కడ రైతు డిక్లరేషన్ అని ప్రోగ్రామ్ పెట్టావు నువ్వు, రైతుల కోసమే అండగా నిలబడతారని. ఏం నిలబడారు అండగా? వాళ్ళ భూములు గుంజుకుంటారు, వాళ్ళ జాగాలు గుంజుకుంటారు, వాళ్ళ మీకు కేసులు పెడతారు, వాళ్ళని తీసుకుపోయి 3rd degree కొట్టిపిస్తారు. ఈరోజు ఇష్టానుసారంగా వ్యవహరిస్తా ఉంది ఈరోజు. కాబట్టి ఈరోజు పోలీసులతో కూడా, ఈరోజు ఈ తెలంగాణ పోలీస్ నాకు పనికిరాదు, తెలంగాణ పోలీస్ కన్నా రక్షణ లేదని చెప్పేసి మోడీ పోలీస్ తెచ్చుకొని ఈరోజు రక్షణ పెట్టుకున్నారు రేవంత్ రెడ్డి.
మోడీ పోలీసు తెచ్చుకున్నారు, హోంమంత్రిగా ఫెయిల్, ముఖ్యమంత్రిగా ఫెయిలు, ఎమ్మెల్యేగా ఫెయిలు, కోడంగల్లోనే వ్యతిరేకత వచ్చిన ఎమ్మెల్యేగా ఫెయిలు, సర్పంచ్గా ఫెయిలు, నీవు అసలు నువ్వు దేని కూడా ఈరోజు పనికిరాని పరిస్థితిలో ఈ రోజు ఉన్నావు. అందుకనే సవాల్ చేస్తున్నా రేవంత్ రెడ్డి గారు, నిజంగా నేను చెప్పిన ఆరోపణ కరెక్ట్ కాకుంటే, నేను చెప్పిన ఆయన తప్పైతే దమ్ముంటే ఇప్పుడైనా నువ్వు రాజీనామా చేయి. ఇద్దరం కోడంగల్ల పోటీ చేద్దాం, ఇద్దరం పోటీ చేద్దాం. నేను నీకు నీకు అక్కడ డిపాజిట్ వస్తే దేనికనే దానికి సైన్. నీకు డిపాజిట్ కూడా రాదు, నీకు డిపాజిట్ రాకుండా రచ్చ రచ్చని ఒడగొడతాడు, నేను ఉరికిచ్చి ఒడగొడతాడు. అర్థమైందా? ఈ రోజు వాళ్ళు కలెక్టర్ను కాదు కొట్టింది, వాళ్ళు స్పెషల్ ఆఫీసర్ను కాదు కొట్టింది, వాళ్ళ దాంట్లో నియమకం చూసుకొని నేను ఉరికిచ్చింది. ఇలా నిన్ను కొట్టినట్టు వాళ్ళు కలెక్టర్, నీ కలెక్టర్ను కొట్టిన, నీ మనుషులను కొట్టిన, నీ అధికారులను కొట్టినట్టు వాళ్ళ పైన దాడి కాదు, ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన దాడి. ఈరోజు ఈరోజు ఒక్క వర్గం కూడా సంతోషం లేదు, ఒక్క వర్గం కూడా నీకు ఆనందంగా లేదు. 46 జీవో నీకు వ్యతిరేకం, నువ్వు గురుకుల పోస్టు నీకు వ్యతిరేకం, జూనియర్ లెక్చరర్లు నీకు వ్యతిరేకం, ఈరోజు నీకు ఏదే టెట్ టీచర్లు నీకు వ్యతిరేకం, టెట్ నార్మలైజ్ వార్ బాధితులు, లాస్ట్ తెలంగాణ రక్షణ ఉన్న తెలంగాణ పోలీసు కూడా నీకు వ్యతిరేకం. జాగ్రత్త రేవంత్ రెడ్డి, జాగ్రత్త, ఖబర్దార్ నువ్వు. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా ఈరోజు, రైతు కమిషన్ అన్న మీరు, మీకు జ్యుడిషియల్ పవర్స్ ఉన్నాయి, మీరు వెంటనే ఇచ్చేయాలి. ఐఎమ్ వన్స్ అగైన్ ఐఎమ్ అపీలింగ్ రాహుల్ గాంధీ, యూ షుడ్ ఇమీడియట్లీ కమ్ టు తెలంగాణ, యూ షుడ్ ఇమీడియట్లీ కంఫర్ట్ ద పీపుల్, ద ఫార్మర్స్ ఆఫ్ హకీంపేట్, పోలపల్లి అండ్ లచ్చెల్ల, విత్ ద వేర్ ఫార్మా ల్యాండ్ ఎక్వేషన్ ఇస్ గోయింగ్ ఆన్, వేర్ దేర్ నో డిపిఆర్ ఇస్ దేర్, నో డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇస్ దేర్. ఎవ్రీవేర్ యూఆర్ సపోర్టింగ్ ఫార్మర్స్, ఎవ్రీవేర్ యూఆర్ సపోర్టింగ్ కిసాన్, ఎవ్రీవేర్ యూఆర్ సపోర్టింగ్ ద పీపుల్, ద కిసాన్ హు ఆర్ స్ట్రగ్లింగ్ ఫర్ ద లైవ్లీహుడ్. యూఆర్ ది యువర్ లీడర్, యువర్ గవర్నమెంట్ ఇస్ స్నాచింగ్ ద లైవ్లీహుడ్ ఆఫ్ ద ఫార్మర్స్ ఇన్ వికారాబాద్, ఇన్ కోడంగల్, ద ఓన్ ప్రాపర్ అసెంబ్లీ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ, వేర్ హీ టోటలీ ఫెయిల్డ్ యాజ్ చీఫ్ మినిస్టర్, హీస్ ఫెయిల్డ్ యాజ్ హోమ్ మినిస్టర్, వేర్ ద తెలంగాణ పోలీస్ ఇస్ ఆల్సో రివోల్టెడ్ అగేన్స్ట్ యువర్ చీఫ్ మినిస్టర్. నౌ దేర్ ఇస్ నో సెక్యూరిటీ, తెలంగాణ పోలీస్ ఇస్ నాట్ గివింగ్ సెక్యూరిటీ ఫర్ యువర్ చీఫ్ మినిస్టర్. మోడీ పోలీస్ సెంట్రల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఇస్ గివింగ్ ప్రొటెక్షన్ టు ద చీఫ్ మినిస్టర్. You should answer Mr. Rahul Gandhi. Rahul Gandhi and Priyanka Gandhi should come to Telangana. You should redeem the farmers from the clutches of Revanth Reddy, from the bondage of Revanth Reddy, from the hardcore revolutions of this Telangana. You should understand the revolution. So once again, I humbly request Rahul Gandhi and Priyanka Gandhi, you should immediately come and you should comfort these three villages people, and you should support the people.